ఇలా అవడం సెకండ్ టైం అండి. ఈ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా మీకు తెలుసు. అండ్ దెన్ వాయిస్ సరిగా లేదు అనేసి మళ్ళీ రీవాయిస్ మళ్ళీ చేసి వాయిస్ ఎవర్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఏమవుతుందో నాకు తెలియట్లేదండి. ఐ మూవీ ప్రాబ్లం అనుకుంటా, వాయిస్ ఎవర్ అంతా ప్రాబ్లం వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. సో మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. సో ఇంకా పండగ ముందు రోజు ఇండియాకు వెళ్ళామండి, గ్రాసరీ షాప్కి అనమాట. సో అక్కడ నుంచి మెహందీ కూడా మెహందీ కోన్స్ కనబడితే తెచ్చాను. కోకోనట్ కంటే ఎక్కువ కాస్ట్ మెహందీ కోన్స్ అనిపించింది, 1.98 అలా ఉన్నాయి. సో 2 తెచ్చాను అనమాట. అండ్ ఇగో ఇక్కడ నేను అప్లై చేసుకున్నానండి. సో ఓన్గా ఏం కాదు, ఆన్లైన్లోనే చూసి చేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ అక్షరాది. అక్షరాకి ఫస్ట్ టైం మెహందీ కోన్ పెడుతున్నాను, ముందు ఎప్పుడు పెట్టలేదు. చిన్నప్పుడు పెట్టడానికి ట్రై చేస్తే బెడ్షీట్ మీద అంతా పూసేసింది అనమాట. సో అప్పుడు నుంచి ఇంకా పెద్ద అయ్యాక పెడదాంలే అనేసి ఫస్ట్ టైం అనమాట పెట్టాను. పనే పెట్టించుకుంది, ఆరే వరకు కూడా ఉంచుకుంది అనమాట. సో సింపుల్గా డెకరేషన్ చేయాలనుకున్నానండి. బేసిక్గా ఏంటంటే వినాయక చవితికి డెకరేషన్ చేయాలనుకున్నా కానీ నాకు అప్పుడు కుదరలేదనమాట, చేయలేదు. సో నేను మొన్న వీడియోలో చూపించా కదా ఫ్లవర్స్ తెచ్చుకున్నాను వివేక్ ఫ్లవర్ షాప్ నుంచి, చాలానే వచ్చాయండి. వాళ్ళు ఏంటంటే ప్యాకెట్లో ఇచ్చేస్తున్నారు, ఇంత అవసరం ఇన్ని ఫ్లవర్స్ అవసరం లేదు కానీ చాలానే వచ్చాయి. సరేలే రోజు మనం దీపం పెట్టుకునేటప్పుడు యూజ్ అవుతుంది కదా అని ఇంకా తెచ్చేసుకున్నాను. సో ఇదేంటంటే జస్ట్ పంచి ఉంటుంది కదా, సో మేము ఇది గుడిలో కొన్నామండి, దేవునికి పెట్టిందనమాట పంచి. సో ఇంకా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇంకా దుర్గమ్మ అంటే రెడ్ కదా అని ఇలా బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టి మిడిల్లోని రెడ్ క్లాత్ పెట్టి, ఇంకా ఇవి దొరుకుతాయి కదా, ఇవి మనకి డాలర్ ట్రీలో ఈజీగానే దొరుకుతాయి కదా. సో డాలర్ ట్రీలో నుంచి తెచ్చి పెట్టానండి. ఇంకా ఫ్లవర్స్ అన్ని అతికించాను అనమాట. సో నాకు దుర్గమ్మది ఫోటో చూస్తున్నారు కదా, నాకు దుర్గమ్మ ఫోటో కూడా దొరకలేదండి ఇండియాలోని, సారీ వివేక్ ఫ్లవర్స్లోని. నార్మల్గా అయితే ఉంటుంది అనమాట. సో నేను ఏం చేశానంటే ఇది ప్రింట్ ఇచ్చి నా దగ్గర ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ని ఫ్రేమ్లో సెట్ చేశాను అనమాట. బాగానే వచ్చింది, ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. సో ఫైనల్ లుక్ అది నేను డెకరేట్ చేసేది దానికి. అండ్ మీకు నేను కాస్కో హాల్ వీడియోలో చూపించా కదా బ్లెండర్ తీసుకున్నామండి, బ్లెండర్ అండి ఇది. సో అప్పటి నుంచి నేను యూజ్ చేయలేదు. అండ్ దసరాకి యూజ్ చేద్దాం అనేసి అలా పెట్టాను అనమాట. నాకు ఎలా ఇదంటే అమ్మ కూడా అంతే చేసేదండి, ఏమైనా కొత్త వస్తువులు ఉంటే ఇట్లా దసరా టైంలో కొంటే దసరా రోజే యూజ్ చేసేదనమాట. సో అలానే నేను చేయాలి అనుకున్నాను. అండ్ దిస్ వడలు చేయాలనుకున్నాను అండి. సో వడకి పిండి పడుతున్నాను అనమాట. సో బాగానే అయింది, వడకి పల్సు కాకుండా పల్సర్ని కాకపోతే అసలు వడలు రావు కదా. నాకు ముందు బ్లెండర్లో ఇదే ప్రాబ్లం వచ్చిందనమాట, పల్సగా అయిపోయేది. ఇంకా వడలు రాక ఇంకా నేను దాంతో ఏదో ఒకటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పునుగులో ఏదో ఒకటి చేసేదాన్ని అనమాట. కానీ ఈసారి చాలా మంచిగా నచ్చింది. కాకపోతే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇది గ్లాస్ కాదండి, సో కొంచెం ప్లాస్టిక్ అనమాట, కొంచెం డెలికేట్గా ఉంది, అదొక్కటి డ్రాబ్యాక్. ఆరెల్స్ బాగానే పట్టింది పిండిని. సో ఇలా చేశానన్నమాట, నాకు చాలా చాలా నచ్చిందండి, దుర్గమ్మకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది పెసరపప్పు, వడపప్పు అండ్ దెన్ గారెలు అండ్ దెన్ పరమాన్నం, మూడు చేశానన్నమాట ప్రసాదం. తొందరగా చేశానండి. దశమి గడియాలు మళ్ళీ పోతాయేమో అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట ఇండియాకి ఇక్కడికి టైమింగ్స్. సో దాన్ని బట్టి చేయాలనుకున్నా. చీర కట్టుకున్నానండి, ఐఎమ్ నాట్ ఎ సారీ పర్సన్ అనమాట. చీర కట్టుకోవాలంటే చాలా చిరాకు, ఎందుకు అలవాటు లేదు, బట్ స్టిల్ కట్టుకున్నాను. అండ్ దెన్ చూసారా ఎలా పండిందో, నాది బాగానే పండిందండి. అంటే మన ఇండియాలో చాలా మంచిగా పండుతుంది కదా, అంతగా పండలేదు, కొంచెం లైట్ లైట్గా ఉంది. సో నెక్స్ట్ అక్షరాది చూసారా, అక్షరాది కూడా బాగానే పండిందనమాట. సో మల్లెపూలు కూడా ఆ రోజు తెచ్చుకున్నామండి. సో మల్లెపూలు ఇక్కడ అక్షరం మీకు చూపిస్తుంది. సో మల్లెపూలు కూడా పెట్టుకున్నాం, దేవుడికి కూడా పెట్టానమాట. అండ్ అలా జరిగింది మా దుర్గా పూజ.
సో ఫెస్టివల్స్ అప్పుడు చాలా చాలా మిస్ అవుతామండి ఇండియన్ అయితే. ఈసారి ఏంటంటే బతుకమ్మకి, బతుకమ్మ ఇక్కడ చాలానే చేస్తున్నారు ప్లేసెస్లోని. ఇన్వైటేషన్ ఉంది కానీ ఇక్కడ ఒకేసారి సర్జ్ అయిందండి కేసెస్. సో వెళ్ళకూడదని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళలేదనమాట. టెంపుల్ కూడా అనుకున్నాం కానీ కేసెస్ సర్జ్ అయ్యేసరికి అంటే పెర్ డే 4,000-5,000 కేసెస్ వస్తున్నాయి అనమాట. సో కొంచెం భయం వేసింది ఎందుకు మళ్ళీ వెళ్ళి రిస్క్ అవ్వడం అనేసి వెళ్ళలేదు. అండ్ దెన్ నెక్స్ట్ డే వీడియో అండి ఇది. దిస్ టైమ్ చాలా చాలా ఎర్లీగా వచ్చేసింది. అండ్ కొంచెం ఫోటోషూట్ కూడా జరిగిందనమాట. మొన్న మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక బ్యాగ్ హ్యాంగ్ అయ్యి ఉందండి ఫ్రంట్ డోర్కి. అసలు ఏంటి ఆ బ్యాగ్ అని చూస్తే ఓటింగ్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో దానికి రిలేటెడ్ అందులో డీటెయిల్డ్గా ఇచ్చారు ఈ ప్లేస్లో ఎవరెవరు కి ఓట్ చేయొచ్చు అనేది ఆప్షన్స్ అని, ఐ మీన్ అందరు క్యాండిడేట్స్ గురించి ఇచ్చారనమాట. సో వేరే కంట్రీ అయ్యేసరికి నేను కొంచెం క్యూరియస్ అండి, అసలు ఇక్కడ ఎట్లా ఓటింగ్ జరుగుతుందని చాలా క్యూరియస్గా ఉంది అసలు తెలుసుకోవడానికి. సో మాది కొంచెం ఇండివిజువల్ హౌస్ అయ్యేసరికి వాళ్ళు ఇలా బయట పెట్టారనమాట, కైండ్ ఆఫ్ ప్రమోటింగ్ దే సెల్ఫ్స్. సో ఇవి ఉన్నాయి అన్నిట్లోని, చాలానే లిస్ట్ ఉందండి, పెద్ద లిస్టు. ఇంకా ఓట్ బై నవంబర్ 3, ఇక్కడ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు ఆన్లైన్ అనుకుంటా, అంత ఐడియా లేదు ఓటింగ్ గురించి. ఈసారేమో చాలానే ఎర్లీగా వచ్చేసిందండి. ఏంటి స్నో, ఈ స్నో చూస్తున్నారా, ఇది అక్షర రూమ్ నుంచి అనమాట, చిల్డ్రన్ రూమ్ నుంచి వ్యూ, స్నో పడుతుంది కానీ అది ఆగట్లేదండి, అంటే అంతగా లేదు. అండ్ ఒక 1 అవర్ పడింది స్నో. అండ్ ఈ స్నోకి అక్షర ఇక్కడ స్నోమ్యాన్ చేస్తారనమాట, బయటకు వెళ్ళి స్నో పడేటప్పుడు అంటే అంత ప్యాక్ చేసుకుంటారు. స్నో డ్రెస్ కూడా ఉంటుంది, స్నో డ్రెస్ వేసుకొని హ్యాండ్ గ్లోవ్స్ వేసుకొని వెళ్ళి బయట స్నోమ్యాన్ చేస్తారనమాట. సో దీనికి అక్షర స్నోమ్యాన్ చేస్తారన్నది నేను వద్దలే, నెక్స్ట్ డే చేద్దాం ఎక్కువ పడితే అని చెప్పాను. సో ఇది ఫస్ట్ స్నో అనమాట. లాస్ట్ టైం కూడా హాలోవీన్ టైంలోనే పడిందండి, హాలోవీన్ టైం అక్టోబర్ మంత్లోనే పడిందనమాట. దానికంటే ముందైతే అంత తొందరగా పడలేదండి. సో ఇక్కడ ఏంటి బిలీవ్ చేస్తారంటే క్రిస్మస్ కల్లా ఒకసారి స్నో పడుతుంది అని నమ్మకం అనమాట ఇక్కడ వాళ్ళకి. ఇప్పుడైతే హాలోవీన్ టైం అండి, హాలోవీన్ డెకరేషన్స్, పంప్కిన్ కార్వింగ్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట స్కూళ్ళల్లో గట్టా. సో అది ఇంకా ఫస్ట్ టైం స్నో పడేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, కొత్తగా అనిపిస్తుంది ఇలా స్నో పడేటప్పుడు. బట్ పడుతూనే ఉండేసరికి అలవాటు అయిపోయి చూపిస్తుంది అనమాట. చాలా చలి, స్నో పడేటప్పుడు చలి ఉండదండి, స్నో పడిపోయిన తర్వాత చలి స్టార్ట్ అవుతుంది అనమాట, అదొక డిఫరెంట్ ఫేజ్ ఆల్టుగెదర్. సో ముందు వీడియోస్లో మీకు పెడతాను ష్యూర్గా నేను. హాయ్, సో మీరు చూసారు కదండి ఇలా దసరా జరుపుకున్నాం అనమాట ఇక్కడ. సో ఎక్కువ స్పెషల్స్ ఏం చేయలేదు, సింపుల్గా చేశాను. అండ్ అదే వడలు, పెసరపప్పు నానబెట్టాను, బెల్లం పెట్టాను, అందరిని కొంచెం పరమాణం చేశాను అనమాట. డెకరేషన్ అయితే చాలా బాగుంది అన్నారు అమ్మ వాళ్ళకి కూడా, నచ్చింది అత్తయ్య వాళ్ళకి కూడా నచ్చింది. సో నాకు చాలా ఇష్టం అండి, ఏదైనా పూజలు ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఇలా డెకరేట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే ఎక్కువ డిఐవైస్ చేస్తుంటా, ఇంట్లో ఏదో ఒకటి డెకరేట్ చేస్తూనే ఉంటాను నేను ఎప్పుడు కూడా. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో ష్యూర్గా పెట్టండి, మర్చిపోకండి. అండ్ ఇంకా అంతే అండి, వెదర్ చాలా మారిపోయింది అండ్ స్నో కూడా పడుతుంది కొంచెం ఇక్కడ. హాలోవీన్ టైం అనమాట ఇక్కడ. సో హాలోవీన్ టైంలో కూడా పడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో కొంచెం అంటే స్నో పడింది అనమాట, ష్యూర్ ఇప్పుడు కూడా అలానే పడ్డది. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.
alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step, the clock.